హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోన్ రాథోడ్. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే తమ్నేల్లో చూసే ఉంటారు, నేను మా మమ్మీ మా చెల్లి మా మామ ఏంటిది ఓటేయడానికి వెళ్తున్నాము ఎంపీ ఎలక్షన్ ఓట్స్. ఇప్పుడు మా మమ్మీ మా చెల్లి అందరు రెడీ అవుతున్నారు, చూడండి ఎట్లా రెడీ అవుతున్నారో. ఎందుకు రెడీ అవుతున్నావు మమ్మీ? ఎలక్షన్ ఓటేయడానికి. ఎవరికి ఓట్ ఇస్తున్నావు? సీక్రెట్ మెయింటైన్ చేయాలా? మరి ఎలక్షన్ ఓటేయనికే ఈ మొత్తం మేకప్ ఎందుకే? మేకప్ వేసుకొని వస్తేనే రాణిస్తారంట, లేకపోతే రానియరంట. మామ నువ్వు ఎవరికి వేస్తున్నావు ఓటు? సీక్రెట్. సీక్రెట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి వేసినట్టే. మా చెల్లికి ఓట్ లేదు. నేను ఎవరికి వేస్తున్నా నేను కూడా చెప్పాను. ఎవరు గెలిస్తే వాళ్ళకి వేసినట్ట. ఎవరికి గెలిస్తే వాళ్ళకి వేసినట్ట. ఎంత ఇచ్చినారు పైసలు నీకు? జీరో పైసా. ఏమి ఇవ్వలే పైసలు? జీరో పైసా. ఎందుకు పైసలు ఇస్తారు కదా? నువ్వు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. బీజేపీ గెలుస్తుంది ఇక్కడ మన దగ్గర. బీఆర్ఎస్ ఏమైంది? టైం అయిపోయింది, ఎక్స్పైర్ డేట్ వచ్చేసింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ లో ఉందా? ఓకే ఓకే. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మమ్మీ అయితే ఫుల్ రెడీ అయిపోయింది, మొత్తం నవ్వుతుంది ఒకటే. దా సిటీ అయితే స్టార్ట్ అయిపోయినాం. మా ఇంటి దగ్గర నుంచి ఒక 1-1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే సెంటరు. మా మామకేమో ఇక్కడ పడ్డది దగ్గరనే పక్కనే మా పాత స్కూల్లో, నేను 4th-5th class చదివిన స్కూల్లో మా మామకు పడ్డది. నాకు మా మమ్మీకేమో శ్రీందు పీజీ కాలేజ్ అని చెప్పేసి 1-1.5 కిలోమీటర్ ఉంటుంది దూరం, అక్కడ పడ్డది. ఇక అక్కడికి వెళ్ళి ఓటేసేసి రావాలి. మా డాడీ ఏమో, మా డాడీ మిస్ అవుతున్నాడు కదా, మా డాడీ ఏమో ఎలక్షన్ డ్యూటీ పడ్డది. మా డాడీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడు? కూకట్పల్లిలో ఉన్నాడు. కూకట్పల్లిలో ఎలక్షన్ డ్యూటీ పడ్డది. ఇక ఆ డ్యూటీ పడ్డ వాళ్ళకి ఓటు ఎక్కడ అయితే వాళ్ళు ఉన్నారో అక్కడనే వేసేయాలన్నమాట, వాళ్ళకి అక్కడనే ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ నుంచి రానికి రాదు కదా, అందుకని చెప్పి ఎలక్షన్ డ్యూటీ ఎవరికైతే పడ్డదో వాళ్ళందరూ ఏడ అయితే పడ్డదో అక్కడనే వేసేయాలన్నమాట. మా డాడీ అక్కడ వేసేస్తాడు. ఇక మేము ముగ్గురము, మా చెల్లికి ఎట్లా ఓట్లేదు అనుకో. నాకు మా మమ్మీకి ఈడ పడ్డ శ్రీందు పీజీ కాలేజీలో, మా మామకేమో అక్కడ పడ్డది. ఇక మేము వెళ్ళి అక్కడ ఓటేసేసి రావాలి. ఇప్పుడు సగం దూరం వచ్చేసినాం, కొంచెం దూరం ఉంది ఇంకా. చూడాలి మా దగ్గర ఎవరు గెలుస్తారో ఏంటో. క్లారిటీ అయితే ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు, వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి. ఇది శ్రీందు పీజీ కాలేజ్ అన్నమాట, వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ బండి ఇక్కడ పెట్టేసి వెళ్దాం. ఏంటి మా మమ్మీ వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. మమ్మీ ఇక్కడ రెడ్ లైట్ వస్తుందా సిడి? మమ్మీ వెళ్తున్నావా? ఇప్పుడే ఓటేసి వచ్చేసినాం. మా మమ్మీ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది, ఒకటే బ్లష్ అవుతూ ఉన్నది ఓటేసేసామని చెప్పేసి. కానీ అక్కడ మైక్ ఒకటి వర్క్ కావాలేదు, అంటే చూసుకోలేదు కరెక్ట్ అందుకే వాయిస్ రికార్డ్ అవ్వలేదు, లేకపోతే రికార్డ్ అవుతుండే. సారీ ఫర్ దట్. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఈ క్లిప్కి. ఇప్పుడైతే ఓట్ అయిపోయింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోయి మా మామెళ్ళి ఓటేసి వచ్చేస్తాడు. దాని తర్వాత బయటికి వెళ్ళాలి, చిన్న వర్క్ ఉంది. ఇప్పటికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళేసి కొంచెం టిఫిన్ తినేసి
బయటికి వెళ్ళాలి. నేను అక్కడ చూసుకోలేదు మైక్ వస్తుంది రావట్లేదు అని చెప్పేసి. నార్మల్గా నేను మైక్ వస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ మాట్లాడుకుంటూ వచ్చేసిన. ఇప్పుడేమో ఎడిటింగ్లో తెలిసింది లాస్ట్కి, ఎట్ లాస్ట్ అక్కడ మొత్తం వాయిస్ రాలేదు అని చెప్పేసి. వాయిస్ అసలు ఏం రాలేదు, అసలు మైక్లో నుంచే కాదు డైరెక్ట్ కెమెరా నుంచి కూడా రాలేదు వాయిస్. మొత్తం ప్లెయిన్ రికార్డ్ అయింది, వీడియో ఒక్కటే రికార్డ్ అయింది. అసలు వాయిస్ కొంచెం అసలు ఏం లేదు, జీరో వాయిస్. ఇప్పుడు చూసాక తెలిసింది అబ్బా అనుకున్నా. అక్కడ మంచిగా మాట్లాడుకుంటూ కంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు ఏం లేదు. మీరు చూసారు కదా నేను అక్కడ వరకు రికార్డ్ చేసా, మళ్ళీ ఇక మా మమ్మీ అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే నేను హెల్మెట్ తీసేసి మా చెల్లికి ఇచ్చేసి వెళ్ళిపోయా. మా మమ్మీతో పాటు వెళ్ళిపోయి ఓటేసి వచ్చేసాము. వచ్చేసినాక నార్మల్గా నేను మా చెల్లి దగ్గర నుంచి హెల్మెట్ తీసేసుకొని డైరెక్ట్ వేసుకొని ఆన్ చేసుకొని రికార్డ్ చేస్తూ వ్లాగ్ చేసుకుంటూ వచ్చేసిన. కానీ ఇట్లా రికార్డ్ హ్యాండ్ ఇస్తుందని చెప్పేసి అనుకోలేదు, కెమెరా హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదు. ఇక ఇప్పుడైతే తెలిసి వచ్చింది మనకి, బుద్ధి వచ్చింది. నెక్స్ట్ టైం చూసుకోవాలి మళ్ళీ ఒకసారి రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. నేను నార్మల్గా రికార్డ్ అవుతుందిలే వాయిస్, వీడియో రికార్డ్ అవుతుంది కదా అని అనుకున్నా. ఇప్పుడైతే మా మామ వాళ్ళ కోసం చూస్తున్నాం బ్యాక్ సైడ్, ఇంకా రావట్లేదు ఏంటి ఎట్లా వెళ్ళారా అని చెప్పి. అక్కడ టిఫిన్ ఏమంటారు, అక్కడ మా ఇంకో మామ కలిసాడంట, అక్కడ మాట్లాడేసి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు కూడా ఓటేయడానికి వెళ్ళారు, ఓటేసి వస్తా అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి రిటర్న్ ఇప్పుడు వస్తున్నారు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.